Thank you.
Thank you.
బియ్యం తుని నియోజకవర్గం కొట్టం గ్రామం నుంచి పద్మావతి గారు ఆమె కూడా కౌరవ రైత ఆత్మహత్య చేసుకున్నారు. వారి తరఫున పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎండపల్లి గ్రామం నుంచి గంతకూరి పోతారావు గారి కుటుంబం తరఫున కృష్ణవేణి గారు కుటుంబం తరఫున అల్లం సత్యవతి గారు రాజానగరం నియోజకవర్గం నుంచి కోనవరం గ్రామం నుంచి ఉమ్మడి శెట్టి వెంకట దుర్గారావు గారి తరఫున ఉమ్మడి శెట్టి వెంకట లక్ష్మి గారు చోడవరం నియోజకవర్గం రాజమండ్రి నియోజకవర్గం జయగురుపడు గ్రామం నుంచి సిద్ధాపతుల అయ్యప్ప గారు నుంచి కర్రీ శ్రీనివాస్ గారి తరఫున మండపేట నియోజకవర్గం నీలటూరు గ్రామం నుంచి గుబ్బల వెంకటరావు గారి కుటుంబం తరఫున పాపరత్నం గారు మండపేట నియోజకవర్గం వల్లూరు గ్రామం నుంచి పట్టపగల సురేష్ గారి తరఫున పట్టపగల మహాలక్ష్మి
భరోసా యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ నేను సేకరించిన సమాచారం మేరకు రాష్ట్రంలో సుమారు 3,000 మంది కౌలు రైతులు జగన్మోహన్ రెడ్డి గారు ఆత్మహత్య చేసుకున్నారు. వీళ్ళందరికీ ఆర్థిక సహాయం ఇవ్వడానికి, వాళ్ళకి భరోసా ఇవ్వడానికి మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి ఘన స్వాగతం పలికి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడమని నేను కోరుతున్నాను. చనిపోయిన కౌలు రైతుల కోసం వచ్చావు, అరవకు తగ్గించు, తగ్గు. అభిమానం ఇష్టం, మీ ప్రేమాభిమానం ఇష్టం, నాకు నిజంగా గౌరవం మీరంటే. కానీ నేను కోరుకునేది ఒక క్రమశిక్షణ లేకపోతే, ఒక కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోతే దాన్ని మనం గౌరవించకపోతే నాకు అలాంటి అభిమానం నాకు అవసరం లేదు. నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను, మనస్ఫూర్తిగా అవసరం లేదు. మన ఇంట్లో ఒక మనిషి చనిపోతే మనకు ఆనందించాం కదా, బాధపడతాం కదా. చాలామంది కన్నీళ్ళు కష్టాలు చూసి మాటలు కాకుండా మన చేతనైంత సహాయం ఏదైనా చేయగలమా, నిలబడగలమా? ఎలక్షన్ నిజాయితీపరులు, నిజాయితీ గల పారిశ్రామికవేత్తలు వీళ్ళు వెళ్ళంటే నిలబడగలమా లేదన్న ఒక్క ఆలోచనే జనసేన పెట్టింది. వైఎస్ఆర్సిపి నాయకుల్లాగా కానీ సగటు మనిషికి బాధ కలిగితే దాన్ని స్పందించే గుణం ఉంది. ఈరోజు కౌలు రైతులది తూర్పుగోదావరి జిల్లాలో 70% మంది కౌలుకి ఇచ్చేసారు అన్ని పొలాలు. మన పండించే పంట ఉద్యోగాలు వస్తాయి, అన్నం వస్తున్నానని చెప్పండి, సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పండి, అన్నం వస్తాడు, పొలాల్లో వరి కాదు బంగారం వండుద్దని చెప్పండి. ఇలాంటి అతిశయోక్తులని చెప్పి 100,000 ఉద్యోగాలు ఇచ్చేస్తామని చెప్పి 36 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత వైసీపీ నాయకులది. ఏ పార్టీ అని చూడం, రాజకీయం చెయ్యం, ఎన్ని కథలు చెప్పి చేసే పనులు ఉండ. మీరందరూ అడుగడుగులో మీరు చెయ్యలేని హామీలు ఎందుకైనా చెప్తారు. మీరు
రోడ్ల మీద నడిచిన వాళ్ళందరూ మహానుభావులు. ఇప్పుడు దయచేసి అది వినోబా భావే, మహాత్మా గాంధీ గారితో దయచేసి అది మీ చింతలో ఉంది. ముఖ్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తిని తీసుకున్న వాళ్ళు నేను. ఎందుకు చెప్తున్నానంటే నాకు నిజంగా చిన్నప్పటి నుంచి ఆలోచనలో చిన్న భిన్న ధృవాలు. ఆయన అడిగింది కూడా ఏంటంటే, ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, ఒక నాయకుడిని ప్రజల్లో తిరిగే నాయకుడిని మన బుగ్గల్ని మీరాడా, ముద్దులు పెట్టుకున్నాడా, కౌగిలించుకున్నాడా, ఇవి కాదు మనం చూడాల్సింది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయనే జగన్ రెడ్డి గారు లాగా ఏ ముద్దులు పెట్టుకోవాలా, దగ్గర తీసుకోవాలా, కానీ ఆయన చేయదలుచుకుంది చట్టంలో చేసేశారు, రాజ్యాంగంలో చేశారు. ఏం వ్యక్తి అయినా సరే రాజ్యాంగానికి కట్టుబద్ధ అయి ఉండాలి, దానికి బద్ధుడై ఉంటే ఏదైనా సాధించవచ్చు. అలా కాకుండా నేను బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని రాజకీయ ప్రయోజనానికి వాడను. మన కోనసీమ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ కోనసీమ జిల్లాను పెడితే మొట్టమొదట స్వాగతించింది జనసేన. అది మనకి ప్రజాస్వామ్యంలో మనం ఒక మాట అంటే ఏదో మాట్లాడతారు, వాళ్ళని కూడా లెక్క చేస్తారు. నేనే నిజంగా చెప్పాను, చాలా మందికి వైసీపీ అంటే చాలా భయం, బాబోయ్ ఏం చేసేస్తారు అని. నేను ఏమనుకుంటానంటే, మనం ప్రజాస్వామ్య విధానాలు నమ్ముకున్నాం కాబట్టి పద్ధతిగా మాట్లాడతాం. 99 సార్లు శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పినట్టుగా భరిస్తూ అక్కడ దాకా వెళ్ళకూడదు. అక్కడ దాకా వస్తే ప్రతి ఒక్కరికి కూడా, నేనైతే వైసీపీ లేని రాష్ట్ర ప్రభుత్వాన్ని చూస్తున్నాను. అది భవిష్యత్తులో అవకాశం జనసేనకు ఇస్తే చాలా బలంగా ముందుకు తీసుకెళ్తాం. అది ప్రజల చేతులకు వదిలేస్తున్నాను, మీ అందరి చేతికి వదిలేస్తున్నా. నాకు నిజంగా ఏమీ కోరిక లేదు, నాకున్న కోరిక ఒక్కటి, మన జాతీయ నాయకులు ఏ ఆశయాల కోసమైతే వాళ్ళు ప్రాణాలు వదిలేస్తున్నారు, బలిదానాలు చేశారో, ఆ ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తే దీంట్లో నాకేదైనా వస్తే మంచిది, రాకపోయినా నేను మటుకు నా పోరాటం ఆపను, నా ప్రయాణం ఆపను. జనసేన ముందుకు సాగుతూనే ఉంటుంది. ఈ దేశం మార్చాలి అంటే మీ వల్లే సాధ్యపడద్ది. ఆడపడుచులు, ఎందుకంటే ఆడపడుచులు దీవించి రక్త తిలకం దిద్దితే, తిలకం దిద్దితే యువత యుద్ధానికి సిద్ధం. అందుకని నేను కోరుకునేది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి వైసీపీ హానికరం, దీన్ని ఎలా ఎదుర్కోవాలి. వాళ్ళ దగ్గర గుండాలు ఉన్నారు, వాళ్ళ దగ్గర యంత్రాంగం ఉంది. ఈ రోజున పొద్దున్నీ కూడా ఒక్కో తీరు ఉంటుంది, ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా జనసేన బలం అని చెప్తా ఉంటారు, కానీ ఇదే తూర్పుగోదావరి జిల్లాలో కనీసం పోలీస్ వ్యవస్థ అసలు సహకరించలేకపోయింది. మాకు ఓకే, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పోలీసులు ఉన్నా లేకపోయినా ముందుకు నడుస్తారు, అదే వాగడం. కాకపోతే పోలీస్ అధికారులు కూడా అడుగుతా ఉన్నాం, మీరు వ్యవస్థల కోసం పనిచేయండి, రాజకీయ నాయకుల కోసం పనిచేస్తే మటుకు ప్రజలు ఎలా ఎదురు తిరుగుతారో మీకు తెలియదు. ఎంత అధికార మతం ఉన్న రాజకీయ నాయకులైనా సరే, ఎంత నియంత అయినా సరే, మీ బలం మీకు తెలియదు. ఒక బలం తప్పు జరిగిందా, అన్యాయం జరిగిందా, గొంతు ఎత్తాలి, ఎంతమందిని అరెస్ట్ చేస్తారు, ఎంతమందిని జైల్లో పెడతారు, ఎంతమంది మీద లాఠీలు ఎంతమంది మీద లాఠీలతో రక్తాలు చాలా పడతారు, ఎంతమందిని జైల్లో పెడతారు, ఎంతమంది కేసులు పెడతారు, ఎన్ని కేసులు పెడతారు, ఒకటా రెండా మూడా వందా పదివేలు పెట్టు కింద పడితే కూడా అలాగే కింద కొత్త ఒకసారి శ్రీలోకి గుర్తుపెట్టుకో. మార్పు వచ్చేటప్పుడు వీళ్ళకి పిచ్చ పరాకాశం వేస్తుంది, ఏదైనా చేసేయగలనుకుంటారు. వైసీపీ నాయకులు కూడా పద్ధతి గల వాళ్ళు ఉన్నారు, రీజనబుల్ వ్యక్తులు ఉన్నారు,
మీరు కూడా మీ పార్టీలో జరిగే తప్పులు మీరు సరిదిద్దుకోకుండా ప్రతిదానికి ప్రతి ఒక్కరిని మీరు ఇట్లాగే దెబ్బతీస్తూ ఉంటే మటుకు మీరు కూడా కౌరవుల పక్కన భీష్ముడిలాగా కర్ణుడిలాగా అయిపోతారు. అదే దయచేసి గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఆలోచించుకోవాల్సింది. ఇంకా మన నాయకులు ఎవరికి సీట్లు వచ్చినా కానీ వాళ్ళల్లో వారిని చూడకండి, పవన్ కళ్యాణ్ చూడండి. అదే నేను కోరుకున్నాను. మా వాళ్ళు తప్పు చేసిన నేను మేము ముందు దోషిస్తాను. నేను కూడా నిలబడతాను, నేను కూడా ఎక్స్పోజ్ చేస్తాను. నేను ఇంత నిబద్ధతగా నిజాయితీగా నేను ఉన్నాను. ఓడిపోయాను. చాలామంది అంటారు రోజున మార్పు కోసం జనసేన వచ్చింది. ఒక మనిషి బలం గెలుపులో ఉండదు. వాడు ఓటమిని ఎలా తట్టుకుంటాడు, వాడు అవమానాలు ఎలా తట్టుకుంటాడు, దెబ్బ కొడితే ఎలా తిరిగి ఎంతసేపట్లో పైకి లేస్తాడు, శాస్త్రం మొత్తానికి పడిపోతారా లేదంటే గుర్రంలాగా నిలబడతాడు అనేది స్ప్రింగ్ లాగా అనేది మీరు చూడాలి. అది ఈ రాష్ట్రానికి కాపాడే సత్తా నిజంగా జనసేనకు ఉంది. మేము పోరాటం చేస్తున్నాం. మేము మాటలు మాయ మాటలు చెప్పట్లా. నిజంగా నేను జనవాణి చేస్తున్నప్పుడు ఎవరిని దగ్గర తీసుకున్నా ఓట్లు వేస్తారని తీసుకున్నాం. నిజంగా మనస్ఫూర్తిగా బాధేస్తుంది అని మనం ఏం చేయగలమని. అలాగే మీ భవిష్యత్తులో కూడా ఇప్పుడు ముఖ్యమంత్రికి ఇప్పుడు మెలకు వచ్చింది జనవాణి పెద్దగానే ఇప్పుడు జన దర్బార్ అని చెప్పి సలహాలు చేస్తున్నారు వైసీపీ నాయకులు. అంటే జనవాణి జనసేన వచ్చే వరకు వైసీపీ నాయకులకి మెలకు రావాలా. అంటే ఒక బలమైన ప్రతిపక్షం ఎంత అవసరమో ప్రజాస్వామ్యం. ఇట్ల మంది జీవితాన్ని ప్రభావితం చేయాలంటే నాకు అనుభవం లేకుండా ఎట్లాగా నేను మీరు దయచేసి బాబు ఆగలమ్మా. అంటే మీరందరూ ఒకసారి మీ అభిమానం ఒకసారి అంటే నాకు చాలా గాయాలు ఇస్తుంది. నిజంగా చాలా గాయాలు ఇస్తుంది. పడిపోతున్నా. చాలాసార్లు మీ అభిమానం చాలా గాయాలు ఇస్తుంది. దయచేసి మీరు అర్థం చేసుకొని మీ అభిమానాన్ని అర్థం చేసుకోగలరు. కానీ ఒకేసారి నా కాళ్ళ మీద పడిపోతే దేశం కోసం పనిచేసేవాడిని. దయచేసి మీ అభిమానులను ఆరోగ్యంగా ఉంచాలి కానీ అనారోగ్యంగా చంపేయకూడదు. అసలు కళ్ళు దయచేసి గాయపడకూడదు. నేను అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇందాక నేను చెప్పినట్టుగా మీరు ఇళ్ళకి వెళ్ళి ఆలోచించండి. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి జనసేన ఎలా నిలబడుతుంది వీటి మీద ఆలోచించి ఒక బలమైన నిర్ణయం తీసుకొని మీ ఆశీస్సు ఇవ్వమని కోరుకుంటూ మనస్ఫూర్తిగా సెలవు తీసుకున్నాను. జాయిన్ Thank you.